అంతా 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సంబరాలు జరుపుకుంటున్న సమయాన ఓ రైతు తన భూమి ఆక్రమించారని తనకు న్యాయం చేయాలని లేని పక్షంలో చావే గతి అంటూ కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ఫ్లకార్డులు చేతబట్టి అర్ధనగ్న ప్రదర్శనకు దిగారు. కేవలం శరీరానికి గోని సంచులను చుట్టుకొని ఈ నిరసన చేపట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలో దామోదర సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ వారు ఆక్రమించిన తన భూమిని తనకు ఇప్పించాలంటూ ఆ గ్రామానికి చెందిన కె వెంకటరత్నం అనే రైతు వినూత్నంగా సోమవారం నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. అనేక ఏళ్లుగా తన భూమిని తనకు ఇప్పించాలని లేని పక్షంలో నష్టపరిహారమైన వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులు నాయకుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోపోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు కోర్టు కూడా తనకి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని కోర్టు ఉత్తర్వుల మేరకు అయినా తన భూమి ఇప్పించాలని ఆయన ఈ తరహాలో వేడుకోవడం అందర్నీ కలిచివేసింది. ఓ రైతు తన వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా గత 4 ఏళ్లకు పైగా అటు ముత్తుకూరు మండల అధికారులు ఇటు జిల్లా అధికారుల చుట్టూ తనకు న్యాయం చెయ్యాలని అర్జీలు పట్టుకొని తిరుగుతున్నా ఎవరూ స్పందించకపోవడంతో పాటు కొందరు నాయకులను కలిసినా ప్రయోజనం లేకపోవడంతో ఈ అర్ధనగ్నంగా నిరసనకు దిగినట్లు ఆ రైతు వెంకటరత్నం పేర్కొన్నారు. ఉత్తర్వులు ఇచ్చిన అమలు పట్టడం లేదండి. ఎప్పటి నుంచి 2018 నుంచి రెండో తేదీ వెళ్ళి అడిగితే అంటే ధర్మం స్టేషన్ వాళ్ళు నీ మీద పోలీస్ కేసు పెడతాం అవసరం కొడతాం అనుకున్నారు. సేమ్ అట్టగా ఎంఆర్ఓ సోమరా నాయక్ గారు, ఆయన డీటీ ఆయన ఉండవు మురళి గారు, వాళ్ళు అదే కోర్టు ఆర్డర్ ఇచ్చింది. మీ డిమాండ్ ఏంటి? నా భూమి నాకు ఇవ్వాలి లేదంటే కాంపెన్సేషన్ అన్న పే చేయాలి. కాంపెన్సేషన్ పే చేయకుండా ఇచ్చేసామని ఒక లెటర్ ఇచ్చారు. మళ్ళీ ఇవ్వలేదు బాబు అంటే మళ్ళీ మాట్లాడరు సార్. లెటర్ ఇచ్చారు, నీ డబ్బులు ఇంత ఇచ్చావు 6 లక్షలు. ఇప్పుడు 4 సార్లు పిలిచారు, సర్వే చేస్తారా రా అని నోటీసులు ఇచ్చారు. గబ్బాబా వచ్చా, వచ్చినా సర్వే చేయరు. సర్వే చేయకుండా మేము రిపోర్ట్ ఇస్తాం, నువ్వు వెళ్ళిపో అంటారు. ఆ విధంగా జరుగుతుందండి గత 4 ఏళ్ళ నుంచి.